ఉద్యోగానికి లేని విధంగా ఒక పంచాయతీ సెక్రటరీకి 2 సంవత్సరాలు కాకుండా 3 సంవత్సరాల ప్రొబేషన్ కాలపరిమితిగా ప్రభుత్వం నిర్ణయించి మమ్మల్ని విధిలోకి తీసుకుంది. ఎంతో కఠినమైన పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించి వచ్చిన మాకు మొదటి నుంచి ఎటువంటి పనిని కానీ ప్రభుత్వం అప్పగించినా దాన్ని ఎంతో చిత్తశుద్ధితో పనిచేశాము. పల్లె ప్రగతి విషయానికి వస్తే గ్రామంలో ప్లాంటేషన్ కానీ శానిటేషన్ కానీ విలేజ్ పార్క్స్ కానీ డంపింగ్ యార్డ్స్ కానీ ఏ ఇతర కార్యక్రమమైన ప్రభుత్వం మాకు చేయమని చెప్తే ఖచ్చితంగా సూచా తప్పకుండా ఏ పని అప్పగించినా మేము నిబద్ధతో పనిచేశాము. 3 సంవత్సరాల పీరియడ్ పూర్తి చేసిన తర్వాత కూడా ఇంకొక సంవత్సరం జీవో నెంబర్ 26 ద్వారా ఇంకో సంవత్సరం కూడా మీ ప్రొబేషన్ పెంచుతున్నాము అని ప్రభుత్వం డిక్లేర్ చేసినప్పటికీ కూడా ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయకుండా 4వ సంవత్సరం కూడా మేము పూర్తి చేసుకున్నాము. 2023 ఏప్రిల్ 11 తారీఖు మా 4 సంవత్సరాల సర్వీస్ కూడా పూర్తి చేయడం జరిగింది. గ్రామస్థాయిలో సెక్రటరీలు చేస్తున్న కృషి వల్లనే జాతీయ స్థాయిలో మన తెలంగాణ ప్రభుత్వానికి గుర్తింపు, మన తెలంగాణ గ్రామాలకు అవార్డులు రావడం జరుగుతుంది. మేము 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి మా న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వం ముందు మీ మీడియా మిత్రుల ద్వారా ఉంచాలని మేము కోరుకుంటున్నాము. మేము ఎటువంటి గుంతెమ్మ కోరికలు ప్రభుత్వాన్ని కోరడం లేదు, మీ ద్వారా తెలియజేస్తుంది ఏమనగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మాకు వెంటనే రెగ్యులర్ చేయాలి, అవుట్సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలని జేపీఎస్గా కన్వర్ట్ చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. మేము మీరు మాకు ప్రకటించింది మేము అడుగుతున్నాము, వేరే ఇటువంటి ఇతర ఏ కోరికలు కూడా మేము డిమాండ్ చేయట్లేదు. ప్రభుత్వం ఏదైతే 4 సంవత్సరాలకు చేస్తా అని చెప్పిందో దాన్నే అడుగుతున్నాము. కావున మేము సమ్మె చేస్తున్నట్టు భావించకుండా మా రాష్ట్ర వ్యాప్తంగా సెక్రటరీల ఆవేదనని ప్రభుత్వం వారు గుర్తించి 4 ఏళ్ళ పనికాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తిస్తూ మమ్మల్ని అన్కండిషనల్గా రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. అభివృద్ధి చెందుతుందని, కింది స్థాయి నుండి పరిపాలన బాగా జరిగితేనే పరిపాలన లక్ష్యం నెరవేరుతుందని, ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ సెక్రటరీ ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం కేసీఆర్ సార్ మమ్మల్ని 2019 సంవత్సరంలో విధులకు తీసుకోవడం జరిగింది. దాన్ని తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏదైతే అనుకుందో దానికి అనుగుణంగానే మేము కష్టపడి ఇప్పటివరకు పనిచేస్తూ వచ్చినాం. ఫస్ట్ ఎవరికి లేనటువంటి విధంగా మాకు 3 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ని డిక్లేర్ చేసిండ్రు, అయినా మేము దానికి అనుగుణంగానే పనిచేస్తాము. అయితే దాన్ని మళ్ళీ జీవో నెంబర్ 26 ద్వారా 4 ఇయర్స్కి పెంచిండ్రు, అయినా ఎటువంటి కలత చెందకుండా మేము రీజన్ నిర్వహిస్తూనే ఉన్నాము. అయినా ఇప్పటికీ ఏప్రిల్ 12కి మొన్న మా 4 ఇయర్స్ కాలపరిమితి కంప్లీట్ అయింది, అయినప్పటికీ మాకు ఎలాంటి సమాచారం కూడా లేకపోవడంతో మాకు ఉద్యోగ భద్రత కావాలని మేము ఈ సమ్మెకి శాంతియుతంగానే వచ్చాం. కానీ ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకత అనేది లేకుండా మేము మా కోరికల్ని కోరుచున్నాము. రెగ్యులరైజేషన్ ఉద్యోగ భద్రత కలుగుతుంది, అలాగే మాకు మహిళలకు ఇప్పటి వరకు మెటర్నిటీ లీవ్స్ అనేవి 4 మంత్సే ఇచ్చారు. ఫస్ట్ అయితే అసలు ఇవ్వనే లేదు, నేనైతే ఫస్ట్ డ్యూటీలోకి రాగానే డెలివరీ అయిన 21 డేస్ బాబుని పెట్టుకొని నేను డ్యూటీ చేశాను. అప్పుడు అసలు ఎలాంటి ఇచ్చేయలేదు, మొన్నటి వరకు ఒక 4 మంత్సే ఇచ్చారు, అది కూడా లాస్ ఆఫ్ పే తోటి. అయితే మాకు ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తే మా మహిళలకు కూడా 6 మంత్స్ మెటర్నిటీ లీవ్ వస్తుంది, ప్లస్ శాలరీ వస్తుంది. ఇవన్నీ మాకు రెగ్యులరైజేషన్ చేస్తే వాటంతట అవే వస్తాయి. కాబట్టి మేము ఈ ఏంటి సమంజసమైన ఒక కోరికని కోరుతున్నాం, కానీ మేము ఎలాంటి కోరికను కోరట్లేదు. కాబట్టి ప్రభుత్వం మా ఒక కోరికను మన్నించి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలని కోరుచున్నాము. అంటే మా మళ్ళీ రెగ్యులరైజేషన్ చేయాలి వెంటనే. ఇంకోటి మాకు 4 ఇయర్స్ సర్వీస్ అనేది యాడ్ చేయాలి. ఇప్పటివరకు మేము చాలా లాస్ అయ్యాము, అదేం లాస్ కాకుండా 4 ఇయర్స్ని యాడ్ చేయాలి. అలాగే మా తోటి ఓపీఎస్ వాళ్ళని కూడా జేపీఎస్ కన్వర్ట్ చేసి మళ్ళీ వాళ్ళ కాలపరిమితి పూర్తి కావాలని, వాళ్ళని కూడా పిఎస్లకు కన్వర్ట్ చేయాలని, రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతున్నాను.